జీఫై యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. కోల్డ్ కాఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాబోలి శనగలు 1 కప్, పచ్చికొబ్బరి తురుము 1 కప్, తేనె 2 టేబుల్ స్పూన్స్. ఇంగ్రీడియంట్స్లో కాఫీ పొడి లేదనుకుంటున్నారు కదా, కాబోలి శనగలతోనే కాఫీ పొడి తయారు చేయబోతున్నాం. ఇది న్యాచురల్ కాఫీ పొడి. పొయ్యి మీద ఒక నాన్ స్టిక్ పాత్రని సిమ్లో పెట్టేసి కాబోలి శనగలు అందులో వేసి సన్న సెక్క మీద కదుపుకుంటూ దోరగా మాడకుండా సుమారుగా 30-35 నిమిషాలు సేపు వేగనివ్వాలి. వేగిన తర్వాత ఈ గోధుమ వర్ణంగా కలర్ వచ్చేస్తుంది అన్నమాట. కానీ మాడితే మాత్రం అస్సలు బాగోదు. కాబోలి శనగల్ని కొద్దిగా గోరువెచ్చగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పొడి చేయాలి. అలా పొడిని తీసుకుని బాగా సన్నటి పిండి జల్లెళ్ళలో వేసేసి గరిటి పెట్టి నొక్కుతూ అడుగునొచ్చే మెత్తటి పొడిని మనం తీసుకుంటాం. పైనొచ్చే బరక లాంటి దాన్ని మళ్ళీ మిక్సీ వేసుకోవచ్చు కావాలంటే. ఎంత మెత్తగా పొడి వస్తే అంత బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు కాఫీ పొడి సిద్ధమైంది. కాఫీ కోసం మామూలు పాలు బదులుగా కొబ్బరి పాలు తీసుకుంటున్నాం. కోల్డ్ కాఫీ కొబ్బరి పాలు చాలా స్పెషల్ రుచినిస్తాయి. ఆ కొబ్బరిలో కొద్దిగా నీళ్లు పోసేసి 3-4 నిమిషాలు మెత్తగా నలిగే వరకు మిక్సీలో తిప్పాలి. నలిగిన తర్వాత గుడ్డలో ఈ కొబ్బరి పాలు పోసేసి పిండేసేస్తే కొబ్బరి పిప్పి పైన ఆగిపోతుంది, ప్యూర్ కొబ్బరి పాలు వస్తాయి అన్నమాట. అలా తీసుకున్న కొబ్బరి పాలని చల్లదనం న్యాచురల్గా రావటం కొరకు ఒక మట్టి చెంబులో పోసేసి మూత పెట్టేసేసి 2 అవర్స్ అట్లా ఉంచితే కొబ్బరి పాలు చల్లగా అవుతాయి. ఇక కాఫీ సిద్ధం చేసుకోవటం చూస్తున్నాం. ఇప్పుడు 2 స్పూన్లు కాబోలి శనగలు వేపించిన పొడి, కాఫీ పొడి అనుకుంటున్నాం కదా, అది తీసుకోవటం జరిగింది. తేనె 2 టేబుల్ స్పూన్స్ వేసేసి కోల్డ్ కాఫీలో పంచదార బదులుగా ఇక్కడ మనం తేనె వాడుతున్నాం. కొబ్బరి పాలు పోసేసి వీటిని స్పెషల్ మిక్సర్లో వేసేసి ఒక 3-4 నిమిషాల సేపు బాగా తిప్పవలసి ఉంటుంది. అట్లా బాగా తిప్పటం వల్ల కొబ్బరి పాలల్లో ఉండే కొవ్వంతా పైకి తేలుతుందన్నమాట. ఇక కోల్డ్ కాఫీ సిద్ధమైంది. పైన ఫ్లేవర్ కోసం కాఫీ పొడి కొద్దిగా డ్రెస్సింగ్ చేసామన్నమాట. 0 కెఫీన్ కోల్డ్ కాఫీని న్యాచురల్గా ఈ రకంగా ఇంట్లో సిద్ధం చేసుకోండి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.